గౌరవ మంత్రి గారు మాట్లాడే ముందు ఒక ఈ ఇనాగ్రేషన్ అన్ని క్యాంప్స్ లో ఈ స్టాండ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్యాంప్ లో ఉంటుంది స్టాండ్. జగిత్యాల జిల్లాలో మిగతా కార్యక్రమాలు ఎట్లయితే టేకప్ చేస్తా ఉన్నాము. గౌరవ మంత్రి గారు మాట్లాడే ముందు ఒక ఈ ఇనాగ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేసు. మంచి చాలా మంచి కార్యక్రమం కోసం చేసామని చెప్పి వదిలిపెట్టకున్న ముఖ్యమంత్రి గారు మరొకసారి కూడా ఆటలు చేయడానికి వరకైనా కంటి లోపాలు ఉన్నాయని చెప్పి మరొకసారి చెప్పేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మన జగ్తాల తరఫున ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా అందరూ బాధ్యత తీసుకోండి. గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఎంపీడీసీ ఎంపీ బిరువు ప్రతి మండలిలో మన బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా చేసి మరొక ప్రెస్ పడేది ప్రజాప్రతిలో కూడా ప్రెస్ పడేది. ఎందుకంటే మేము మా ఎంపీ చూపించడం మా సర్పంచ్ చూపించడం మా ఎంపీ తీసుకొని చూపించడం మా డిప్యూటీ తీసుకొని చూపించడం అని చెప్పి మన అందరూ కూడా గౌరవం జరుగుతారంట. గౌరవం జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా నాకు చెప్పలేదు అనుకుంటా ప్రతి ఒక్కరు బాధ్యత ఎవరు చెప్పినా ఇది అందరూ మన తెలంగాణ ప్రాంతంలో ఇతర ముఖ్యమంత్రి గారు మన జిల్లా వరకు మన జిల్లా కలెక్టర్ గారు నేను అందరికీ సన్నిధం చేసి అధ్యయనం జరిగే కార్యక్రమంలో కూడా మనం ఎట్లా పాల్గొనడం కూడా ఒప్పని చెప్తున్నాం. అందరం కూడా పాల్గొని సక్సెస్ చేసాం. దాదాపు వంద రోజులు ఫ్రెండ్షిప్ ప్రోగ్రామ్ కనుక ఏనాడైనా కనీసం ఒకసారి మిస్ అయినా ఒకసారి కాకుండా ప్రతి మండలంలో కూడా తిరుగుకుంటా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా తిరుగుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎన్వైరాన్మెంట్ అయిపోయి ప్రతి ఈ కంటిన్యూ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా చెప్పుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ ఒక చిన్న వినపం సార్, అంటే దీని సబ్జెక్ట్ మొదలైన సబ్జెక్టు విషయంలో మీరు చాలామంది మన దగ్గర ప్రొఫెసర్స్ కావచ్చు వాళ్ళందరి సలహాలు సహకారాలు సూచనలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వైద్యశాఖ మంత్రివర్లు కొన్ని నెలలుగా దీనిపైన ఎంతో ఎక్సర్సైజ్ చేసి చాలా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో కూడా ఇక్కడ కలెక్టరేట్లో మేము వీడియో కాన్ఫరెన్స్లో కూడా పాల్గొనడం జరిగింది. మీడియా ద్వారా కూడా చూస్తా ఉన్నాం. చాలా పకడ్బందీగా ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు కూడా చేయని విధంగా ఇది చేయడం జరిగింది. మాకున్న కొంత సమాచారాన్ని బట్టి ఇది సక్సెస్ఫుల్ చేస్తే గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కే అవకాశం ఉంది. అంటే గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కడం ఒకెత్తు, ఒక గొప్ప సేవా కార్యక్రమం. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచంలో అవాయిడబుల్ బ్లైండ్ అంటే మేము తెలుసుకోవచ్చు, చాలా మందికి తెలియని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఎందరు ఉన్నారో దాదాపు 700 కోట్ల పైన జనాభా ఉంటుంది, మనకి 130 కోట్లు. కానీ ప్రపంచం మొత్తం కలిసి ఇందరూ అందరూ అలా సగం మంది అవాయిడబుల్, సగం మంది భారతదేశంలో, అంటే అంత ఎనకబడ్డం మనం. ప్రపంచంలో ఎంతమంది అందరూ ఉన్నారో అలా సగం మంది భారతదేశంలో. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటికే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మీద ఆర్గనైజేషన్ చేస్తుంది, కానీ ఒక ప్రభుత్వంగా ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. మన ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఆ సంవత్సరాలు ఇది చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కార్యక్రమం చేపట్టి పోయినసారి కంటే కూడా ఇంకా చాలా అక్కడ బందీగా ఉంది.
చూస్తూ ఉంటే ప్రైవేట్ క్లినిక్ పోతే ఏ రకం ఉంటుందో ఆ రకం ఉండదు. దాని తర్వాత ఇక నెక్స్ట్ ప్రశ్న వీడియోలో చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్తుంది, అది అవసరం ఉంటే ఆపరేషన్లకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలని, దానికి మాత్రం ప్రత్యేకంగా పెట్టుకుని పోయినసారి అందరూ నాకు పంపితే నా వల్ల కాలే. ఇంకా నేను ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన ఓడిపోయినప్పుడు ఎవరే ఇప్పుడు అడిగి కూడా అంటు ఎవరు అంటున్నారు పెద్ద మంచి రాజకీయ నాయకుడు వేరే కాడో కాకపోయింది ఆపరేషన్ చేస్తే నాకు 20,000 రూపాయలు వస్తాయని ఇంకా మళ్ళీ ఆ మాత్రం నాకేది అదే ఉంటే ప్రభుత్వానికి పంపాలంటే ప్రభుత్వాలు నాకే రావు వచ్చేందుకు చాలా మంది ఉండ్రు. సో అది పక్కన పెడదాం కానీ ఆ సబ్జెక్ట్ బోధాల్సుకోలేదు. ఈ రకంగా మనది సక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ మంచి క్యాప్షన్ కూడా పెట్టారు, జీతే జీతే రక్తదానం, జాతే జీతే నేత్రదానం. బతుకున్నప్పుడు రక్తదానం అవయదానం చేయొచ్చు, చనిపోయేటప్పుడు నేత్రదానం కూడా చేయొచ్చు. అది కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు దశాబ్దాల నుంచి మేము చేసి ఎల్వీ ప్రసాద్ రెడ్డి దాకా పంపినాం. కన్ను తీసిన తర్వాత అత్యంత తక్కువ ఖర్చుతో తీసిందనే కానీ రఫ్గా ఇచ్చానని చెప్పి ఏమనిచ్చారో చెప్పింది. నేను ఈ సందర్భంలో కోరిన ఏంటంటే పొద్దున్నాలు ఏమైనా 10 గంటలకు మూడోదనం అది వస్తే మనకు అక్కడ ఇబ్బంది. మనం ఎప్పుడైతే డాక్టర్ చేస్తున్నామో అంటే రోజుకు 300 మంది ఒక వాడకట్ట అనేది గత మీటింగ్స్లో చెప్పు ఉండొచ్చు. మరి ఇది కూడా చెప్పింది కావచ్చు నాకు తెలియదు, గత మీటింగ్లో చెప్పాను ఇంకా రోజు 300 మంది అని ఒక ఏరియా అంటే ఒక ఊర్లో 300 జనాభా ఉంటే రోజుకు 300 మంది అని చెప్పింది. ఈ 300 మంది కూడా మనం కొంచెం డివైడ్ చేసి మన కార్యదర్శి కావచ్చు, వార్డ్ ఆఫీసర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు గంటకు ఒక 60 మందిని 70 మందిని రమ్మంటే అంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది, 9 గంటలకు ఓ 30-40 కిలో రమ్మంటే ఒకటి, నెక్స్ట్ మళ్ళొక సంత నెక్స్ట్ అట్లా చెప్తే వాళ్ళకి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది, మధ్యలో లంచ్ అవర్ గంట ఉందా 8 గంటలు మన ప్రోగ్రామ్ తెలియదు. ఒక గంట తీసేసిన 7 గంటలు ఒక 7-5 350 మనకు అడిగాడికి అయిపోతుంది. సో అదొక్కటి పాటిస్తే మనకు అక్కడ రద్దీ కాకుండా ఉంటుంది, మనం ఇబ్బంది పడము, మన పేషెంట్లు కూడా ఇబ్బంది పడరు, వాళ్ళు తిరుగు నీళ్ళగా వస్తారు, ఎక్కువ సమయం వేస్ట్ కాదు. ఈ ఒక సూచన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు వచ్చినా ఇంకా తినమన్నారు, లేట్ అయితే మాకు చక్కెర వచ్చింది నిర్వటం నేను తినకొచ్చాం అనే అదొకటి ఉంటుంది, తప్పకుండా తిని రామని చెప్పండి. ఇలాగే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, తెచ్చుకుంటే తెచ్చుకోండి, కానీ ఇది ఒక్కటి మాత్రం పెట్టించాలి. గంటకు ఒక 60 మంది ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్, ఇక నేను ఎక్కువ దీంట్లో ప్రాంగ్ చేసుకుని ఇక్కడ నాకు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సందర్భంలో ఇది 18+కి వేస్తున్నాం, ఇది దీనివల్ల ఒకటి మనం వైద్యం చేస్తాం, రెండోది ప్రజలకు అవగాహన కూడా పెరుగుతుంది. ఆ సందర్భంలో ఏమైతుంది, ముందే పరీక్షలు టైం మామూలుగానే కళ్ళు గుంజుతూ ఉంటాయి. నేనే పీజీ చదివేటప్పుడు ఒక 4 సార్లు కళ్ళ పరీక్ష చేయించుకున్నాను. మరి ఆ సందర్భంలో పిల్లలు కూడా వస్తారు, మరి పిల్లలకు మరి ఇందులో స్పెసిఫిక్ లేదు. మరి ఈ టైంలో ఆర్బీఎస్ కట్టి చూసి మరి నాకు ఐడియా లేదు, గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో డేమని చాలా కొడుతున్నా, మనకు ఏదైతే ఆర్బీఎస్కే అంటే పిల్లలకు వైద్యం చేసే స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళని మరి స్కూల్స్ పంపించరా, లేదా ఇటుంటే మరి పిల్లలకి ఏంటి అనేది కూడా మనకి ఇచ్చేసినటువంటి కంటి వెలుగులో పాల్గొంటున్నటువంటి వారి యొక్క డాక్టర్ వైద్య సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కంటి వెలుగు 1 అయిపోయింది, దాని తర్వాత కంటి వెలుగుట్టు కార్యక్రమాన్ని జనవరి 18 నుండి ప్రారంభించుకోబోతున్నాం. మొన్న హరీష్ రావు గారి నేతృత్వంలో మన మంత్రివర్యుల నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అది కూడా సేమ్, ఏ శాఖలో ఉన్నా కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సన్నద్ధం చేయడం జరిగింది. ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయలతోటి అంధత్వాన్ని రూపుమాపడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించరు ఈ విధంగా, మరి ప్రజల కళ్ళ విషయంలో కళ్ళు లేకపోతే నాకేం అవసరం, ప్రైవేట్లకు వెళ్ళి ఖర్చుల వారిన పడతారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్న అంధత్వం 1% పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని రూపుమాపాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్లాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కాబట్టి రంగుల ప్రపంచాన్ని మనం చూడాలంటే మన శరీరంలో ఉన్న పాటలు అన్నిటికన్నా
ఇంపార్టెంట్ పార్ట్ హైస్ కాబట్టి ఆ కళ్ళు మంచిగా ఉంటేనే ప్రతిదీ కూడా మనం ఆస్వాదించగలుగుతాం. కాబట్టి ఆ కళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకన్నా ప్రభుత్వమే. ఒక పెద్ద కొడుకులాగా మీ ఇంట్లో ఒక పెద్ద దిక్కులా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వృద్ధులకైతే కొడుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా కూడా ఈరోజు పెద్ద కొడుకులాగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి దాదాపు 30 లక్షల రీడింగ్ క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఈ యొక్క కంటి వెలుగుటు ద్వారా 60 లక్షల మందికి దాదాపు ఈ యొక్క కంటి వెలుగు వైద్యం అందే యొక్క ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసిరు. కాబట్టి తప్పకుండా మనకు ప్రజాప్రతినిధులకైతే ముఖ్యంగా ఈ యొక్క మనకు ఒక మంచి అదృష్టంగా మంచి వరంగా భావించాలి. ఎందుకంటే వాళ్ళని మనమే మన గ్రామంలో కావచ్చు మన మండలంలో కావచ్చు మనమే వెళ్ళి తీసుకెళ్ళి చూపించినట్టయితే మరి మా సర్పంచ్ కానీ అక్కడ ఉన్న ఎంపీటీసీ జెడ్పీసీ ఎంపీపీ ఈ విధంగా ప్రతి ఒక్కరు సంబంధిత ప్రజాప్రతినిధులకు ఒక వరంలాగా నాకు చూపించారని చెప్పేసి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఆ విధంగానే ఉండాలని ఇటు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మన జగిత్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అంధత్వాన్ని రూపుమాపడానికి మన మంత్రి గారు ఈశ్వరన్న గారి నేతృత్వంలో మన అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరి కూడా ఒక మంచి కార్యక్రమం. మనం అనుకుంటాం కంటి పరీక్షలే కదా అని. ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్టయితే కళ్ళే కదా, కొంచెం గుడ్డే కనబడుతుంది, ఎప్పుడన్నా తీరినప్పుడు చూపించుకుందాం లేదా అనేటువంటి అశ్రద్ధ పేద వర్గాలలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించేటువంటి ప్రజలలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. దాంతో నిర్లక్ష్యం చేయడం వల్ల కంటి చూపు రోజు రోజు తగ్గిపోయి మరి అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే డాక్టర్ సంజయ్ కుమార్ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఉన్నటువంటి దృష్టిలో ఉన్న వాళ్ళలో సగం భారతదేశంలో ఉన్నారు అని అంటే ఇది ఎంత పెద్ద సమస్యనో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అందుకే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో అన్ని రంగాలలో కూడా మనం ముందంజలో ఉన్నాం, మరి వైద్య రంగంలో కూడా అనేక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఈ కంటి చూపుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముందు మన ముఖ్యమంత్రి గారిని గుర్తించి లాస్ట్ టైం చేసినటువంటి కంటి వెలుగు ప్రోగ్రామే చాలా పెద్ద ప్రోగ్రామ్ నాకు చెప్పి నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత పెద్ద రికార్డు స్థాయిలో కంటికి చూపుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఎవరు నిర్వహించలేదు అనేది మొన్న హరీష్ రావు గారు చెప్పినప్పుడు దాదాపు 1,54,00,000 మందికి మరి పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కళ్ళందాలిచ్చి వాళ్ళకు వైద్యం అందించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి సమావేశం జరుగుతున్నప్పుడు జిల్లాల వారిగా సమీక్ష వస్తున్నప్పుడు మేము ఇట్లా ఆతృతగా చూస్తుంటాం మా జిల్లా రిపోర్ట్ ఏమన్నా ఎన్నడ కూడా మనం తక్కువ ఉన్నాం. జగిత్యాల జిల్లా 1-5 ఉంటున్నాం మనం చాలా గ్రేట్. ఇది కారణమైంది జిల్లా యంత్రాంగం వారికి అన్ని రకాల సహకారాలు అందిస్తూ ప్రజాప్రతినిధులు మనకు ఒక ఆరాటం మా నియోజకవర్గంలో చాలా బాగా జరగాలని గౌరవ శాసన సభ్యులు అనుకుంటే మా మండలంలో ఈ ప్రోగ్రాం బాగా జరగాలని ఎంపీపీలు జడ్పీడీసీలు అనుకుంటే మా గ్రామంలో బాగా జరగాలని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు సభ్యులు అనుకుంటే అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని పర్సంటేజ్ కూడా మళ్ళీ రేపు కౌంట్ అవుతుంది. రేపు సమీక్ష జరిగినాడు ఏ జిల్లాలో ఎంత బాగా జరిగింది ఈ ప్రోగ్రాం అనేది కూడా తెలుస్తుంది. తర్వాత జిల్లా వారిగా చూసినప్పుడు కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఎక్కడ వచ్చినాయి, కంటి చూపులో దృష్టిలోపం ఎక్కడ ఎక్కువ ఉన్నది ఏ జిల్లాలో ఉన్నది అనేటువంటి ఐడెంటిఫికేషన్ కూడా రేపు రాష్ట్రానికి ఒక సమాచారం కింద పోతుంది. కాబట్టి
ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వాలు పనిచేస్తున్న సందర్భంలో ఈ రెండు కలిసి పనిచేసినప్పుడే మనకు సరైనటువంటి రిజల్ట్స్ వస్తాయనేది మనము గుర్తించడం ఎప్పుడు మరి ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్పగా చేసుకోవాలని ఇంకా నమ్మకం ఏమైంది అంటారు. మనకు అధికారులందరూ ఒక్కొక్క మండలానికి స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ ఏర్పాట్లు కూడా చేస్తారు కాబట్టి కొంతమంది మా ఎంపీపీలు కూడా రానట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంపీపీస్ రాలేదు ఎందుకంటే వాళ్ళదే బాధ్యత. మళ్ళీ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఎంపీపీలతోటి మా జడ్పీ చైర్మన్ గారు కోరేది ఏంటంటే ఇప్పుడు మీటింగ్కి రానటువంటి ఎంపీపీస్ ఎవరైతే ఉన్నారో జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా మున్సిపల్ చైర్మన్స్ కూడా ప్రత్యేకంగా వాళ్లకు మళ్ళీ సమాచారం అందించి ఈ రెండు మూడు రోజులలో 15 లోపల ఈ మీటింగ్స్ అవి కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుందనే సమాచారాన్ని అందించవలసిందిగా కూడా కోరుతున్నా. మళ్ళీ 18th రోజు ఎవరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు వాళ్ళు పాల్గొంటారు. తర్వాత డిస్టిక్ హెడ్కార్టర్లో లేదంటే డిస్టిక్లో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాంతంలో నేను జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు చైర్మన్ గారు చేసుకోవడం 18th రోజు. తర్వాత ఎవరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఎవరి మండలంలో వాళ్ళు ఎవరి గ్రామంలో వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ మీట్ పైన అందరూ కూడా ఏదో రొటీన్ ప్రోగ్రామ్ లాగా కాకుండా అందరూ శ్రద్ధ వహించాలని కోరుతూ మరి అన్ని విషయాలు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోదాం. అందరికీ నమస్కారం.